హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయదేవ్ ఫ్యాక్ట్ వర్క్స్. ఇస్రాయేల్తో యుద్ధం చేయాలి అని సిరియా రాజు ఎన్ని పన్నాగాలు చేసినా ఎలీషా వాటిని ఇస్రాయేల్ రాజుకి తెలియజేసి తన వారిని రక్షించేవాడు. కొంతకాలానికి సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోను పట్టణాన్ని చుట్టుముట్టారు. అందువలన షోమ్రోనులోని రాకపోకలు లేకపోవడంతో గొప్ప కరువు సంభవించింది. ఆ కరువు ఎంత తీవ్రంగా ఉంది అంటే ప్రజలు పావురపు రెట్టెను 5 వెండి నాణ్యములకు కొనే పరిస్థితి వచ్చింది. అంతటా ఇస్రాయేల్ రాజు తన పట్టణపు ప్రాకారం మీద వెళ్తుండగా ఒక స్త్రీ రాజుని చూసి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చెయ్యి అని కేకలు వేయటం విన్నాడు. యెహోవాయే నీకు సహాయము చేయలేకపోతే నేనెక్కడ నుండి నీకు సహాయము చేయగలను? ఇక్కడ ధాన్యం లేదు, ద్రాక్షరసం లేదు, నేను ఏ విధంగా నీకు సహాయము చేయగలను అని చెప్పి నీ సమస్య ఏంటి అని అడిగాడు. అందుకు ఆ స్త్రీ, ఈరోజు తినటానికి నీ బిడ్డని ఇవ్వు, రేపు మనము నా బిడ్డను తిందాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తిన్నాము. అయితే తర్వాత రోజు నేను నాతో ఉన్న స్త్రీతో, ఈరోజు తినడానికి నీ బిడ్డను ఇమ్మని అడిగాను, కానీ ఆమె తన బిడ్డను దాచిపెట్టింది అని చెప్పింది. రాజు ఆ స్త్రీ మాట వినగానే తన బట్టలు చించుకొని ప్రాకారం మీద నడుస్తూ వెళ్తుండగా ప్రజలు రాజుని చూసినప్పుడు అతడు తన బట్టల లోపల గోనెపట్ట కట్టుకొని ఉన్నాడు. సాధారణంగా ఈ గోనెపట్ట మేకబొచ్చుతో చేస్తారు. ఇస్రాయేల్ ప్రజలు తమ బాధకు దుస్థితికి గుర్తుగా గోనెపట్ట కట్టుకొని ప్రార్థించేవారు. తర్వాత రాజు, ఎలీషా యొక్క తల ఈరోజు గడిచేలోపు తన శరీరం నుండి నేను వేరు చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయనుగాక అనెను. ఎలీషా తన ఇంట్లో కూర్చొని ఉండగా ఇస్రాయేల్ పెద్దలు అతనితో పాటు ఉన్నారు. అప్పుడు రాజు ఒక వ్యక్తిని ఎలీషా దగ్గరకు పంపాడు. అతడు తన దగ్గరకు రాకముందే ఎలీషా ఇస్రాయేల్ పెద్దల వైపు చూసి, చూశారా, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయడానికి ఒకని పంపాడు. ఆ సమాచారం తెచ్చే వ్యక్తి వెనకాల రాజు కాళ్ళ చప్పుడు కూడా నేను విన్నాను అని వారితో చెప్పాడు. అప్పుడు రాజు పంపిన ఆ వ్యక్తి తలుపు దగ్గర నిలబడి, రాజు, ఈ కీడు యెహోవా వలన కలిగింది, మరి నేనెందుకు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి అని చెప్పాడు అని అనగా ఎలీషా రాజుతో ఇలా అన్నాడు, యెహోవా మాట ఆలకించు, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ సమయానికి షోమ్రోను ద్వారం దగ్గర 3 కిలోల పిండి 1 రూపాయికి మరియు 1 రూపాయికి 10 కిలోల యవలు అమ్మబడతాయి అని ప్రవచించాడు. రాజుకు సలహాదారుడిగా ఉన్న ఒక వ్యక్తి, యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినా గాని అలా జరిగే అవకాశం లేదు అని అన్నాడు. అందుకు ఎలీషా, సరే, నీవు కన్నులారా దాన్ని చూస్తావు, కాని దానిలో నీవు ఏదీ తినలేవు అని చెప్పాడు. షోమ్రోను పట్టణపు ఎంట్రన్స్ గేట్ దగ్గర 4 కుష్ఠరోగులు ఉన్నారు. వారు ఒకరిని ఒకరు చూసుకొని, మనము చచ్చే వరకు ఇక్కడ ఎందుకు ఉండాలి? ఒకవేళ పట్టణం లోపలికి పోవాలి అనుకున్నా పట్టణంలో ఉన్న కరువుకి చస్తాము, ఇక్కడే ఊరికే కూర్చున్నా గాని ఇక్కడైనా చస్తాము, కాబట్టి మనము సిరియా సైన్యంలోనికి వెళ్ళిపోదాం పదండి, వాళ్ళు మనల్ని బ్రతికిస్తే బ్రతుకుదాం, మనల్ని చంపేస్తే చస్తాం అని చెప్పుకున్నారు. ఆ సాయంకాలం చీకటి అవుతుండగా ఈ 4 కుష్ఠరోగులు సిరియనుల దండు ఉన్న పొలిమేరకు వచ్చారు. కాని అక్కడ వారికి ఎవరు కనబడలేదు. ఎందుకు అంటే దేవుడు రథముల ధ్వనిని, గుర్రముల ధ్వనిని, గొప్ప సమూహముల ధ్వనిని సిరియనులకు వినపడునట్లు చేశాడు. అప్పుడు వాళ్ళు, మన మీదికి వచ్చేందుకు ఇస్రాయేల్ రాజు హిత్తియుల రాజుకు ఈజిప్టు రాజుకు కానుకలిచ్చాడని సిరియనులు ఒకరికి ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారాలలో ఉన్న గుర్రాలలోనైనను గాడిదలలోనైనను తమ దగ్గర ఉన్న ఏది తీసుకోకుండా తమ ప్రాణాలు రక్షించుకుంటే చాలు అని ఆ సాయంత్రం చీకటిలోనే ఆ స్థలం విడిచి పారిపోయారు. ఆ కుష్ఠరోగులు ఈ విషయం తెలియకుండానే ఆ దండుపేటలో ఒక గుడారంలోకి దూరి అక్కడ భోజనపానములు చేసి అక్కడ నుండి వెండి బంగారములు ఎత్తుకొని పోయి దాచిపెట్టి మళ్ళీ వచ్చి ఇంకో గుడారంలో ఉన్న సొమ్ము ఎత్తుకొని వచ్చి, మనం చేసేది మంచిది కాదు, ఇలాంటి శుభవార్త గల రోజున మనం ఊరుకుంటే ఎలా? తెల్లవారే వరకు మనం ఇక్కడే ఉంటే ఏదైనా అపాయం మనకు సంభవించవచ్చు, కాబట్టి మనం వెళ్ళి రాజు ఇంటి వారిలో ఈ సంగతి తెలియజేద్దాం పదండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వాళ్ళు వచ్చి ఆ పట్టణపు ద్వారపాలకుని పిలిచి
మేము సిరియనుల దండుపేటకు వెళ్ళాము. అక్కడ ఒక్క మనిషి కూడా కనబడలేదు. మనుషుల చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రాలు, కట్టబడిన గాడిదలు ఉన్నాయి. కానీ గుడారాల్లో ఎవరూ లేరు అని అతనితో అన్నారు. ఆ ద్వారపాలకుడు వెళ్ళి రాజు ఇంటి వారికి ఈ సమాచారం తెలియజేశాడు. అప్పుడు రాజు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు ఏం చేస్తున్నారో నేను చెప్తాను. మనం ఆకలితో ఉన్నామని వాళ్ళకి తెలుసు. కాబట్టి సిరియనులు వారు పట్టణంలో నుండి బయటికి వస్తే మనం వారిని ప్రాణాలతోనే పట్టుకొని సిటీ లోపలికి ప్రవేశించగలము అని ఆలోచన చేసి, కావాలనే వాళ్ళ దండుస్థలం విడిచిపెట్టి పొలాల్లోకి వెళ్ళి మనకోసం పొంచి ఉన్నారని వారితో చెప్పాడు. అప్పుడు రాజు సేవకులలో ఒకడు ముందుకు వచ్చి, రాజా, మన దగ్గర ఉన్న సైనికులలో 5 గుర్రాల మీద అక్కడికి పంపిద్దాం. ఆల్రెడీ మన దగ్గర చాలా మంది మనుషులు చనిపోయారు. ఇంకో 5 పోతే ఏమైనా వింత. కాబట్టి మనం వారిని పంపి ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పాడు. రాజు 2 గుర్రపు రథాలను పిలిచి, మీరు సిరియా సైన్యం వెనక వెళ్ళి ఏం జరుగుతుందో చూసి రండి అని పంపాడు. కాబట్టి రాజు పంపిన వాళ్ళు సిరియనుల సైన్యాన్ని వెంబడించేందుకు యోర్దాను నది వరకు వెళ్లారు. ఆ మార్గం మొత్తం సిరియనుల బట్టలు మరియు వస్తువులు వారి తొందరపాటు వలన పడిపోవటం చూసి రాజు దగ్గరకు తిరిగి వచ్చి ఆ సంగతిని తెలియజేశారు. అప్పుడు ఇస్రాయేలు ప్రజలు బయలుదేరి సిరియా దండుపేటను దోచుకున్నారు. కాబట్టి యెహోవా చెప్పిన మాట ప్రకారం 1 రూపాయికే 3 కిలోల పిండి, 1 రూపాయికే 10 కిలోల ఎవలు అమ్మబడ్డాయి. రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు రాజు సలహాదారుడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినా అది జరుగునా అని ఎలీషా ప్రవచనని, దేవుని శక్తిని అనుమానించాడు. కాబట్టి ఎలీషా, నీవు కనులారా చూస్తావు కని తినవు అని చెప్పినట్లే రాజు యొక్క సలహాదారుడు ద్వారము దగ్గర నిల్వబడుటకు నిర్ణయింపబడినప్పుడు జనుల తొక్కీసలాటలో అక్కడే మరణించాడు. ఇదే ఇవాల్టి మన వీడియో. గోనపట్ట ధరించడం అనేది తగ్గింపునకు, పశ్చాత్తాపంకు గుర్తు. దేవుడు తన శిక్షను తీసివేయడానికి ఇస్రాయేల్ ప్రజలు ఇలా ప్రార్థించేవారు. ఇస్రాయేలు రాజుగా యెహోరాము ఉండకూడదని దేవుడు నిర్ణయించి మరో వ్యక్తికి అభిషేకం జరిగించాడు. ఆ వ్యక్తి గురించి మరియు యెహోరాము యొక్క మరణం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.